ఆర్టిస్టులను ఎప్పుడు మీ దాంట్లో ఇన్వాల్వ్ చేయరు కదా, తక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు అలాగా ఆర్టిస్టులని వాళ్ళని అంటే పొరపాటున ఏదన్నా ఇమిటేట్ చేస్తే ప్రాబ్లం వద్దండి. ఎందుకు మనకి, ఎందుకంటే ఫ్యాన్స్ ఉంటారు, ఎవరిని హర్ట్ చేయకూడదు మనం. ఒకరిని టార్గెట్ చేసి మనం ఏదైనా చేస్తే వెంటనే వాళ్ళు అంటే టార్గెట్ అని కాదు కానీ ఆ టైంకి మనం చేస్తే ఫన్ వస్తుంది యాక్చువల్గా. కానీ వాళ్ళు ఎందుకు హర్ట్ అవుతారు తెలియదు. అంటే కామెడీ స్కిట్ని కామెడీగా చూడరు, ఎక్కువ మంది దాన్ని పర్సనల్గా తీసుకుంటారు. మీరు వేరే వాళ్ళ ముందు మా హీరోని ఇమిటేట్ చేస్తారా అని చెప్పి వెంటనే ఆ కాల్స్, మళ్ళీ బయట ఏదైనా ఈవెంట్లకు వెళ్ళవటాలు ఇవన్నీ ఎందుకు, ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళవటం ఇది వరకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, ఇలా జబర్దస్త్ ఒక వర్గానికి కించపరచడం జరిగింది అలా ఇలా అని. సో అలాంటివి జరిగినప్పుడు మిగతా టీమ్ లీడర్స్ వాళ్ళు ఎంత అలర్ట్ అవుతారు, అంటే ఏదైనా స్కిట్ ఒకటి చేసేటప్పుడు ఎంత మామూలుగా అలర్ట్ అవ్వరు. ఇక ఇంకా నెక్స్ట్ ఉండదు, అలాంటి ఏమి ఉండవు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న వాటి వల్ల మన ఇప్పటిదాకా మనం తెచ్చుకున్నాక అది మొత్తం పోద్ది. అవును, వాడెవడో ఏదో అంటాం, ఇవన్నీ ఎందుకు రావచ్చు. మీకు ఎప్పుడైనా అలాంటిది ఏమైనా ఎదురైందా? నాకు ఇంతవరకు ఎదురవ్వలేదండి, ఎదురుకాకపోతేనే బెటర్ అనుకుంటున్నా. మీరు ఎలాగ ఎదురు అయ్యే పరిస్థితి ఏర్పరచుకోరు, ఎందుకంటే మీ అన్ని కూడా ఆల్మోస్ట్ ఏ ముగ్గుడు పెళ్ళాలో ఇవే ఉంటాయి. సరదాగా న్యాచురల్ గా మన పక్కింటి వాళ్ళు మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి వారాలని. అండ్ జబర్దస్త్ కి ముందు ఆది ఎలా ఉన్నాడు, జబర్దస్త్ తర్వాత ఆది ఎలా ఉన్నాడు, అంటే మీకు తెలిసిన డిఫరెన్సెస్ ఏంటంటే మీకు రెస్పెక్ట్ ఇవ్వటం కానీ లేకపోతే వాట్ ఎవర్ డిఫరెన్సెస్ మీరు అనుకున్నవి ఏంటి మీకు అనిపించినవి? జబర్దస్త్ తర్వాత అంటే ఆల్మోస్ట్ చాలా ఆ చిన్న క్రేజ్ అనేది ఉంటుంది కదండి, అది బాగుంటుంది, మనకి ఎంజాయ్ చేస్తాం బాగా. జబర్దస్త్కి ముందంటే ఓన్లీ మన కాలేజ్ వరకు నేను తెలుస్తాను, లేకపోతే నేను చదివిన స్కూల్ వరకు నేను తెలుస్తాను. జబర్దస్త్ తర్వాత ఆల్మోస్ట్ మన అన్ని చోట్ల ఉన్న తెలుగు వాళ్ళందరికీ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయింది. అది అట్లా, అది చాలా బెటర్ కదా, జబర్దస్త్ తర్వాత అదికే ఎక్కువ. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో ఈ దీంట్లోకి అని చెప్పేసి? కొంచెం అంతే అనిపిస్తుంది, కానీ అంటే చాలా మందికి నేను కొంచెం ముందే వచ్చానేమో అనిపిస్తుంది. ఇంకా ఇంకా ముందే వచ్చారు, ముందే వచ్చానేమో అనిపిస్తుంది. ఓకే ఓకే, మనకి ఎంత తక్కువే కదండి. నాది యాక్చువల్గా 2012 బీటెక్ అయిపోయింది, 15 స్టార్టింగ్లో వచ్చాను నేను. 15 స్టార్టింగ్. సో యాక్చువల్గా జబర్దస్త్ జర్నీ కంపేర్ టు అదర్ లీడర్స్ మీది తక్కువే. అవును, బట్ ఏంటంటే బయట ఉన్న పాపులారిటీని బట్టి చూస్తే మీరు ఎప్పటి నుంచో దీంట్లో ఉన్నారు, అంటే అందరినీ బీట్ చేసేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు అలా అనుకుంటారు కానీ బయట, అంటే మేము చూస్తుంటాం కదా కామన్ ఆడియన్స్ గా, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఫేస్బుక్ లో హైపర్ ఆది పేరు మీద ఒక 10-100 పేజెస్ ఉంటాయి, ఎవరెవరు పెట్టేస్తుంటారు, మీకు పెట్టేస్తూ ఉంటారు దానికి. అది యాక్చువల్గా నాకైతే పేజ్ అయితే లేదండి, మీ ద్వారా చెప్దాం అనుకుంటున్నాను. నాకు అసలు పేజ్ లేదు, ఓన్లీ నా ఫేస్బుక్ ఐడి ఒకటే ఉంది, అది కోటా అనే ఒక ఇనిషియల్ తో స్టార్ట్ అయింది. ఇక పేజ్ అయితే నాకు ఒక్క పేజ్ కూడా లేదు, అవన్నీ ఫేక్, ఎవడెవడ పెట్టేసి వేరే పోస్ట్ కూడా పెడతాను. నాకు వచ్చింది ఆ మ్యాటర్, నేను నా ఫేస్బుక్లో పెట్టేశాను యాక్చువల్గా అవన్నీ ఫేక్ ఐడీస్ అని. పేజ్ అయితే నాకు ఎవరు లేదు, నేను వేరే వాళ్ళకి ఒకరికి ఇస్తున్నాను మామూలుగా. అఫీషియల్గా ఒకటి ఒక పేజ్ క్రియేట్ ఇంకా చేయలేదు, చేయాలి. ఓకే ఓకే. సో అయితే బేసిక్గా అదే మీ మీద అభిమానంతో చాలా పేజెస్ క్రియేట్ చేసేసి మీవన్నీ బిట్స్ కట్ చేసేసి పెట్టడము, అంటే ఇది వరకు ఎవరివి కూడా అలా మేము చూడాల వరుసగా స్కిట్స్, అంటే ఏ స్కిట్ లీడర్వి కూడా అంటే పెట్టినప్పుడు ఏదైనా ఒకటే అరా వచ్చేది, కానీ మీదేంటి ఒక 15 నిమిషాలు మొత్తం మీరు చేసిన స్కిట్స్ అన్ని పెట్టేది. మీరు ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మీకు అనిపిస్తుంటుందా అంటే నేను చేశానా అని చెప్పి? కొన్ని అనిపిస్తాయి అలాగే, చాలా ఒక నేను చేసిన ఒక 10-15 స్కిట్లు మొత్తం ఒక లెంగ్త్ ఇంత ఒక వీడియో ఉంటుంది, ఒక 1.5 అవర్ వీడియో ఒకటి ఉంటుంది. అట్లా చాలా వీడియోస్ పెట్టేస్తారు, ఆది పంచులు అని చెప్పి పార్ట్ 1 అని చెప్పి ఒక 5 పంచులు, పార్ట్ 2 అట్లా ఏవో పెడతానే ఉంటారు కంటిన్యూగా. అండ్ ఇప్పుడు ఈ మధ్య మీరు చేసే పండగ ప్రోగ్రామ్స్ కూడా చాలా హిట్ అయిపోయి. అవునవును. సో దానికి అంటే మొత్తం ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అంతా మీకే మీరే చూస్తున్నారా లేకపోతే ఎలా? ఓన్లీ మీ? లేదండి, అది మొత్తం మన డైరెక్టర్స్ నితిన్ భరత్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళే ఫస్ట్ నేను టీమ్ లీడర్, నన్ను టీమ్ లీడర్ని చేసింది కూడా నితిన్ భరత్ అనే వాళ్ళిద్దరేనండి. అంటే అభియాన సపోర్ట్స్తో నేను సపోర్ట్తో టీమ్ లీడర్ అయ్యాను వాళ్ళిద్దరు వల్లనే. ఆ పండగ మన ఈవెంట్ దసరా మహోత్సవం కానీ సంక్రాంతి పందెం కోళ్ళు ఉగాది 360 అని ఆ డిజైన్ మొత్తం వాళ్ళదే, మొత్తం వాళ్ళు చేసే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ అది. మనం దానికి ఓన్లీ మనం చేసే స్క్రిప్ట్కి స్క్రిప్ట్ అట్లా ఆ స్క్రిప్ట్ రాస్తాం అంతే. సో అంటే మీ ప్రెజెంటేషన్ చూస్తే బేసిక్గా మీ బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ మనము
మీ అన్ని స్కిట్స్ లో మార్చి చూపిస్తూనే ఉంటారు. బట్ ఈ పండగ స్కిట్ లో దేనికదే హిట్ అవుతుంది, ఎందుకలాగా అంటే ఏం చేస్తున్నారు మీరు దాంట్లో? ఒక సీక్వెల్ లాగా అలవాటు అయిపోయారండి బాగా. మన హ్యారీ పోటర్ సిరీస్ ఉంటది కదా, ఆ టైప్ లో ఆ శేఖర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి, ఆ అమ్మాయి ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరికి క్యారెక్టర్, అది ఒక సీక్వెల్ బాగా అందరు అలవాటు అయిపోయారు. ఫస్ట్ దసరా మహోత్సవం బాగా క్లిక్ అయినది, దాని తర్వాత మళ్ళీ సంక్రాంతి పందెం కోళ్ళు, మళ్ళీ ఇట్లా. అండ్ నేను అక్కడ జరిగిన దాన్ని ఆ లైవ్ని తీసుకొని స్పూఫ్ చేస్తాను కదా, అప్పటిదాకా అంతా చూస్తారు. ఆ స్పూఫ్ చేయడం వల్ల క్యారెక్టర్స్ బాగా పండుతాయి. ఎప్పుడు చేసినది అది బాగా ఎక్కేసింది. బట్ మీరు డైలాగ్స్ చెప్తే ఒక పెద్దవాళ్ళు అందరు ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో కూడా ఎందుకు అలా డైలాగ్స్ చెప్పిస్తున్నారు? పిల్లలు పాపం వాళ్ళు ఇంట్రెస్టెడ్ అండి, యాక్టర్లు వాళ్ళు కూడా ఫ్యూచర్ ఫ్యూచర్లో యాక్టర్స్ అవ్వాలి, వాళ్ళకి తగ్గట్టు చెప్పించవచ్చు కదా. అంటే పండగ అట్మాస్ఫియర్ బాగుంటుంది కొన్ని కొన్ని, బట్ అది చెప్తున్నాను కదా కొంతమంది ప్రేక్షకులు వాటికి కూడా పిల్లలతో ఎందుకు ఇలాగా ఇలాంటివి మీకు ఎప్పుడు అలా ఎవరు వాళ్ళకి తెలియదండి. అప్పటికే ఒక డైలాగ్ ఎక్కడో వాళ్ళ చేత కూడా వేస్తాను. నేను చిన్నపిల్లని నేను చెప్పకూడదని నేను చిన్నపిల్లని చెప్పిన నాకు అర్థం కాదని వాడు అంటాడు. అవునవును, రీసెంట్ గా ఉగాది దాంట్లో అట్లా అంటే ఎవరు ఎక్కడ ఎక్కువ మిమ్మల్ని ఇది చేయకుండా మీరే మేము ఒకటి వేసేస్తాము వాళ్ళ. అండ్ మల్లెమాలకి ఇప్పుడు నాకు తెలిసి మీ లైఫ్ లో ఒక మేజర్ రోల్, సో మీ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పండి, అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే చెక్కుల విషయంలో ఎవరికి ఏ డోకా ఉండదండి. ఈ రోజు అయిపోతే రేపు ఉదయానికి నీ చెక్ చేతిలో ఉంటుంది, కాబట్టి వర్క్ కూడా అలాగే ఉంటుంది. మల్లెమాల ప్రొడక్షన్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ వర్క్ మామూలుగా ఉండదు. ఒక సినిమాకి వర్క్ చేసినట్టే వర్క్ చేస్తారు వాళ్ళు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు అందరూ ఆ కాన్సెప్ట్ మీద కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఇది అయిపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి. ఇప్పుడు డీజోడి ఉంది, రేపు ఒక 7 ఎపిసోడ్లకు డీజోడి అయిపోద్ది, ఆ నెక్స్ట్ ఆ డీజోడి ప్లేస్లో ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ ఆ పనిలోనే ఉంటారు. నెక్స్ట్ వర్క్ ఏంటి, నెక్స్ట్ వర్క్ ఏంటి, ఆ మన పాట ఉంటుంది కదా నెక్స్ట్ ఏంటి, అదే వాళ్ళ పని అదే. ప్రొడక్షన్ మాత్రం సూపర్ అండి, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోతాయి శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సో ఒక స్కిట్ కి మీరు ఎంత టైం కేటాయిస్తారు, అంటే రైటింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రాక్టీస్ కానివ్వండి? రైటింగ్ కి ఎక్కువ టైం కేటాయిస్తామండి, ప్రాక్టీస్ ఇంకా ఆల్మోస్ట్ మన స్క్రిప్ట్ అయిపోతే ప్రాక్టీస్ అందరికి చాలా ఈజీ పార్ట్ కదా, ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి నీది ఎదురా అని చెప్తే ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఈజీ. కానీ స్క్రిప్ట్ కి కొంచెం ఎక్కువ టైం, అందరికి బేసిక్ గా స్క్రిప్ట్ కే టైం పడుతుంది. ఒక లైన్ రావడానికి ఒక్కోసారి ఒక 10 డేస్ కూర్చున్నా కూడా ఆ లైన్ రాదు. ఆ లైన్ చిన్న మనం ఏం రాయబోతున్నాం అనే లైన్ రావడానికి ఒక్కోసారి సడన్ గా ఒక మనిషిని చూసినా ఉంటే వచ్చేస్తుంది, ఓ ఇదైతే బెటర్ అయిపోయింది కదా, అట్లా ఆ థాట్స్ చాలా స్క్రిప్ట్కే. అండ్ బేసిక్గా స్క్రిప్ట్ మీరు అంటే ప్రతి ఒక్కటి పంచెస్తో రాసుకుంటూ ఉంటారు కదా, అండ్ చెప్పేటప్పుడు ఆ ప్రతి ఒక్కటి మీరు ఎలా రాసుకున్నారో అలా పడితేనే అది పండుతుంది. అండ్ అన్ని పంచెస్ వరుసగా గుర్తుపెట్టుకోవడం అంటే కూడా చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకునేది అయితే క్యాజువల్ టాక్, ఇక్కడ ఒకటి ఆరా అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది ఉండదు, కానీ ఆ పంచెస్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా పడాలి. అవును, మరి అవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు, ఎందుకంటే కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటారు. అదే అని చెప్తున్నాను, మనం ముందు మనం స్టడీస్ చదివేటప్పుడు కూడా అంతే కదా, మనం మీరు ఆల్రెడీ క్లెవర్ స్టూడెంట్ కాబట్టి మనకి ఎంత పెద్ద ఎస్ఏ అయినా చెప్పి అది గుర్తుంటది, మనకి ఎంత పెద్ద ఆన్సర్ కూడా అదంతా చదువు నెక్స్ట్ రాయిస్తాం కదా, అలా ఆ మెమరీ పవర్ ఎక్కువ ఉంది మనకి. అందుకని ఎక్కడ తడబాటు ఉండదు, మన డైలాగ్ డెలివరీలో కానీ ఎక్కడ అది ఉండదు, పట్టుపట్టు చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం. అండ్ మీరు జబర్దస్త్కి వచ్చిన తర్వాత అంటే మీ ఫ్యామిలీ, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, అండ్ బయట పేరెంట్స్ దగ్గరికి అందరు ఇలా వచ్చారు, సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ వద్దన్నారు ఇందులోకి వస్తానంటే, ఇప్పుడు ఈ సక్సెస్ ని మీతో పాటు వాళ్ళు ఇప్పుడు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మొన్న నేను సంక్రాంతికి ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ మా చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం మా ఇంటి దగ్గర ఉన్నారు, ఇంకా ఆటోమేటిక్ గా ఆ హ్యాపీనెస్ అయితే ఉంటది కదా ఆల్మోస్ట్ అందరికి. అంటే మా ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరు లేరు యాక్చువల్ గా, నేను ఒక్కనే ఆ చిన్న ఇది ఉంటది కదా, అందరు రావడం పలకరించడం, అంతకు ముందు మనతో మాట్లాడిన వాళ్ళు కూడా మన ఇంటికి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు వెంటపడ్డ అమ్మాయి ఎవరైనా కూడా మీ ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి హాయ్ అది నేను గుర్తున్నాను ఉన్నాయి మన 10th క్లాస్ వీళ్ళంతా అమ్మాయిలు హాయ్ అది ఇప్పుడు చాలా మంది హాయ్ అది నేను గుర్తున్నాను, ఎందుకంటే పొరపాటున స్కిట్లు ఎక్కడైనా శాంతి అని పేరు వాడే అనుకో, రాధానో శాంతి అను, అది నువ్వు నా పేరే కదా వాడావు నాకు తెలుసు, రాధాలు 10 మంది చేస్తారు, ఆ పోయింది ఉంది నేను చెప్పి అందరికి ఆ నీ పేరే ఓకే, రాధా 10 మందికి అదే చెప్తా, నీ పేరే బాగుంది. అది మొత్తానికి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మీరు ఒక స్టార్ అయిపోయారు అన్నమాట. అంటే అందరికి అఫ్ కోర్స్ మీరు చాలా ఎవరితో కూడా అంటే మీకు ఎంత ఫేమ్ వచ్చినా ఈగో అనేది అలాంటి రాలేదు, చాలా నార్మల్గా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే మేము బయట వినేది కూడా ఆది అంటే జనరల్గా కొంతమంది ఎలా అంటే
కొంచెం ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయాడు కదా, కొద్దిగా పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి మాట్లాడేస్తుంటాయి. బట్ మీ దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పటిదాకా అలాంటివి రావు కూడా. ఎందుకంటే నేను ఫిక్స్ అయి ఉన్నాను, ఒకవేళ ఇది కాకపోతే ఇంకొకటి అనేది ఫిక్స్ అయి ఉన్నాను. నేను ఇదే అని అనుకోవట్లేదు నేను ఎప్పుడు. ఒకవేళ ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాత్రం మనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకో, అది పక్క అండి. ఇదే ఉండాలి, నేను ఇదే చేయాలి, ఓ లగ్జరీగా అది లేదు, మామూలుగా ఉంటే చాలు. అలా ఏ స్టేజ్కి వెళ్ళినా నేను అంతకుముందు